ఎలా ఉంది ఇక్కడ విలేజ్ లో ఓవర్ ద స్కీమ్స్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ పన్నెండు మంది కదా ఎంతమంది ఉన్నారు ఇక్కడ కూడా ఎవరున్నారు ఎవరు లేరు బా అందరు ఉన్నారా పన్నెండు మంది నాకు జితేందర్ రెడ్డి ఇప్పుడు ముందు ఫస్ట్ సెక్రటరీ సచివాలయం స్టాఫ్ ఏం చేస్తున్నారు యూ గాట్ 4 కోవిడ్ కేసెస్ ఇన్ యువర్ విలేజ్ అండ్ యూఆర్ జస్ట్ సిట్టింగ్ ఇన్ ఆఫీస్ నలుగురు సస్పెక్ట్స్ అంటమ్మా టెస్ట్ చేసారు రిజల్ట్స్ వచ్చినాయి ప్రైమరీ కాంటాక్ట్ అందరికి టెస్ట్ చేయటం ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్ నిన్న పొద్దున చెప్పారండి నిన్న ఉదయం చెప్పారండి పాజిటివ్ వచ్చిందని మరి మీకు ఇచ్చిన ఎస్ఎల్ఏ ఏంటి తల్లి నిన్న చేయాలి నిన్న చేస్తే వాటికి మనం టెస్ట్లు వచ్చి వాటి దాకా కంటైన్మెంట్ పెట్టేవాళ్ళు డిజిటల్ అసిస్టెంట్ ఎవరు డాష్బోర్డ్ రిపోర్ట్ మీ సచివాలయం కన్ఫర్మ్ డాష్బోర్డ్ తీసుకురా వచ్చిన ఎస్ఎల్ఏ ఏం చేస్తున్నారా ఎంతమంది ప్రైమరీ సరిపడుతుందా ప్రైమరీ ఎంతమంది సెకండరీ ఎంతమంది అందరికీ టెస్ట్ చేద్దాం కాల్ 21 టెస్ట్ టుడే టుడే వచ్చి 13 చేశాం సార్ ఆల్రెడీ ఆ కేస్ తో పాటు చేశాం సార్ మొత్తం 13 మెంబర్స్ చేశాం సార్ స్కూల్ లో ఎంత మంది చేశారు 13 మెంబర్స్ సార్ స్కూల్ లో 13 చేశాం సార్ అదే రోజు ఇతనికి మాత్రమే పాజిటివ్ వచ్చింది సార్ పత్తుల జ్యోతి మీరు మిగిలిన వాళ్ళందరికీ లెక్కలే సార్ ఫోర్త్ ఫిఫ్త్ ఏం టెస్ట్ చేశారు డిఆర్డిఎఫ్ అంకుల్ చెప్పండి వచ్చింది మరి వాళ్ళ ప్రైమరీ కాంట్రాక్ట్ వాళ్ళ సెకండరీ కాంట్రాక్ట్ అందరూ కూడా మనం టెస్ట్ చేయించాం కదా ఇమీడియట్గా చేయించి కంటైన్మెంట్ జోన్ అవసరం అయితే పెట్టించండి ఇది ఉంది ఈవెన్యూ వ్యాక్సినేషన్ ఫస్ట్ విలేజ్ కంటైన్మెంట్ కంట్రోల్ చేయండి ఇమీడియట్లీ ప్లాన్ అండ్ కంట్రోలింగ్ ఒక పాజిటివ్ వస్తే మనకి ఏంటి మోర్ అలర్ట్ నిన్నే జరగాలి మీకు కూడా తెలుసు కదా కరోనా అని ఎంత మనం అనుకున్నా లైట్ తీసుకోవద్దు చేసావా నాకు
ఏ స్టూడెంట్కి వచ్చినా కూడా ఆ స్కూల్లో ఆ ప్రైమరీ కాంటాక్ట్ ఆ క్లాస్ ఆ టీచర్స్ టెస్ట్ చేయండి. ఎవరికైతే మనము సస్పెక్ట్ అనుకుంటున్నామో వాళ్ళ పేరెంట్స్ ఆ ప్రైమరీ సెకండరీ ఐడెంటిఫై చేసి సేమ్ డే థింగ్స్ నేర్చుకున్నారు. మనం ఒక 24 గంటలకు మనం వెళ్ళి మనం చేసేటప్పుడు స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఈ పాటి కంటైన్మెంట్ జోన్ కూడా పెట్టాలబ్బా మీరు. ఇదివరకు ఉన్న సీరియస్నెస్ ఇప్పుడు లేదు ఎవరికి కూడా. కానీ డొక్కులు స్ప్రెడ్ అయితే వాళ్ళు షిఫ్ట్ చేసి బయటికి పంపిస్తున్నాం కదా. సేమ్ ప్రాసెస్ ప్రాసెస్ ఏం మారల. ఎవరు అయితే నాకు ఫోన్ వచ్చేదాకా నాకు తెలియదు జ్వరాలు నా బాధ ఏంటంటే మనకి తెలిసి మనం కంటైన్ చేయకుండా ఇప్పుడు విలేజ్ లో ఇప్పుడు స్ప్రెడ్ చేసుకోవాలి. నేనే క్యాంపెయిన్ చూస్తే వాటికి మొత్తం అన్నిలో ఎవరు కొన్ని ప్రీవియర్స్ ఉంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ వ్యాక్సిన్ చేయించుకోవాల్సి ఉండే చేయించుకోవాలని నాకు ఫోన్ చేశాను. అబౌవ్ 45 ఇయర్స్ ఎవ్రీబడి వ్యాక్సిన్ చేయించుకోవడం చేయించుకున్నా నాకు ఎవరు అంటే నీకు ఇచ్చారు కదా ఇచ్చిన వాళ్ళ చేయించుకోరండి. పెద్దవేగ ఎవరికి తెలియని కూడా తెలియట్లేదు. అది పెద్దవేగ హాస్పిటల్ లో వ్యాక్సిన్ వేస్తున్నారు వెళ్ళి చేయించుకోవాలి. రేపు వాయిస్ నియోజకవర్గం రేపు సిటీ కేబుల్ లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని చెప్పండి. మొత్తాన్ని వ్యాక్సిన్ వేసుకోమని ప్రెస్ నోట్ కూడా పంపించమండి. అబౌవ్ 45 ఇయర్స్ మన కాన్ఫిడెన్స్ లో వ్యాక్సిన్ ఇంప్రూవ్ చేద్దాం. ఎక్కువ మంది జనాలు ఉన్నారు మనం అడిగిన డాష్ బోర్డు అమ్మని ఒక్క థింగ్ డౌన్ నీకు సంబంధించి చూసా మీరు రిపోర్ట్ మోర్ దాన్ 21% ఇలా ఎస్ఎల్ఏ ఉండాలి మన ఒక నేను చూసాను అంటే మొత్తం సచివాలయం స్టాఫ్ మొత్తాన్ని రిప్లేస్ చేస్తాను. ఎందుకు దట్ ఈస్ హౌ ద సిస్టమ్ ఇస్ రైట్. అవునబ్బా ఈ ఆటో ఫోకస్ ఉంది. రైస్ కార్డ్ మార్నింగ్ వస్తే ఈవినింగ్ ఇవ్వమంటున్నారు కదా. ఈవినింగ్ ఇచ్చేయచ్చు కదా. ఎక్కడ ఇస్తున్నారు ఇవ్వట్లేదు నా ఫోన్ ఈ ఫస్ట్ టైం వస్తున్నా కాబట్టి సాఫ్ట్గా చెప్పి వెళ్తున్నా. ఐ వాంట్ ఎవ్రీథింగ్ టు బి డన్ ఇన్ ఎస్ఎల్ఏ. మనం ఎస్ఎల్ఏ పెట్టిన రీజన్ ఉంది కదా ఏంటి ఎన్ని రోజుల్లో చేయగలుగుతామని. కొన్ని ఇబ్బందులు ఉంటే చెప్పాలి. ఇక్కడేమి అందరికీ అదే రుమా 12 మందికి
ఉందా లేదా మనం రెండల్ తీసుకుంటాకని అడిగింది. నెట్ వస్తున్నాం ఇక్కడ నెట్ రాని లేదండి కొత్త సిస్టమ్ లో ఎక్కించేసి అప్రూవ్ చేయించేసావా? 106 వచ్చినాయి ఇప్పటికి అంతేనా? మళ్ళీ ఎవరు నాకు లేదు అనకూడదు ఊళ్ళోకి వస్తే. జాగ్రత్త చెక్ చేసుకుని అందరూ అప్లోడ్ చేసావా? ఇంకేం లేవు నీ దగ్గర కొత్త 106 ఎల్ఏ చేయాలా? దానికి ల్యాండ్ అప్లికేషన్ చేయాలా? పంపించారు మరి ఏమన్నా ఎక్కువ అమ్మబడి రాలేదండి కంప్లైంట్. పెట్టేటప్పుడు అది కూడా ఇచ్చిన లెటర్ అటాచ్ చేసి పెట్టట్లా. జేసీ గారు లాగింగ్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అటాచ్మెంట్ ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటే వాళ్ళందరూ వచ్చి చేస్తారు. మళ్ళీ పెట్టారు మనకి అన్ని 5-6 మన పెండింగ్ వచ్చి అన్నిటికీ మళ్ళీ ఫార్వర్డ్ చేసి ఎక్కువ లేకపోతే మరి ఏ దగ్గరికి వెళ్తుంది కదా రిక్వెస్ట్ అక్కడ యాక్సెప్ట్ చేయించుకోవచ్చు కదా లేదని లెటర్ చెప్పారు. లెటర్ తీసుకుని స్టెప్ వెళ్తాం అది ప్రొసీజ్ అది అవ్వదు తొందరగా. వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్తుంది ఏఏ దగ్గరికి ఏఏ దగ్గర కూర్చోబెట్టుకుని ఆ సర్వీస్ అది పక్కన అంటే కరెంట్ మెంబర్ దాంట్లో వచ్చేస్తుంది. వస్తే ఏ యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మీరు ఈ పేపర్ అప్లోడ్ చేసి అది 6 అయ్యేది అంతా టైం పడుతుంది. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమేటిక్ యూస్ చేస్తుంది. లైన్మెన్ ఉంటాడు కదా తనకి సర్వీస్ పడితే వచ్చేస్తుంది.
శ్రీయుత ఎన్ని మంది ఉన్నాయో ఎంతమందికి ఇచ్చేమవుతుంది చూసాం.